నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. దేవాలయ పరిరక్షణకై మహిళా పోలీస్ వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించిన డక్కిలి ఎస్ఐ కామినేని గోపి. డక్కిలి మండల పరిధిలో దేవాలయ పరిరక్షణకై మహిళా పోలీస్ వాలంటీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఎస్ఐ కామినేని గోపి. ప్రతి ఊరిలో వాలంటీర్గా పనిచేస్తున్న మీకు మీ ఊరి గుడిల గురించి బాగా తెలుసు కనుక గ్రామాల పరిధిలో వాలంటీర్లు, సచివాలయ పరిధిలో మహిళా పోలీసులు దేవాలయాలను పర్యవేక్షణ చేయవలసిన అవసరం ఉందని, ఎక్కడైనా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్టేషన్కు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. మీకు ఒక అవేర్నెస్ కల్పించడం కోసం మీ అందరితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని ఎస్ఐ కామినేని గోపి తెలియజేశారు. విధించినప్పటికీ వాళ్ళు మారిపోతే పరిస్థితి ఏంటి? ఏపీ పబ్లిక్ సెక్రటరీ అంటే జనరల్ క్వశ్చన్ వస్తుంది, ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఉంది. దాన్ని క్లోజ్ చేసేయచ్చు, క్లోజ్ చేసి సీలేసేయచ్చు. అలాంటి ప్రొవిజన్స్ ఇప్పుడు కాదు, 1992 తయారు చేసిన ఏపీ పబ్లిక్ సెక్రటరీ యాక్ట్ లోనే ఉంది ఈ నిబంధన. ఇప్పుడు ఎంతలో ఉన్నా 2021 అంటే ఉల్టా అంత డ్రాస్టికల్గా ఇది ఉంది. సార్ ఏంది ఇప్పుడు పిలిచారు కదా సార్, దేనికోసం పిలిచారు? పిలిచింది ఏంటంటే మీ ఇప్పుడు నా జ్యూరిడక్షన్ చూస్తే ఎంత అవుతుంది, 27 పంచాయతీలు. వేల జ్యూరిడక్షన్ తీసుకుంటే ఎంత అవుతుంది? కనీసం 3-3 గ్రామ సచివాలయం, 3-3 పంచాయతీలు వేసుకున్నా, లేకపోతే 2-2 పంచాయతీలు వేసుకున్నా, 2 పంచాయతీలు మీకు తీసుకుంటే 50 హౌస్ హోల్డ్స్ అంటే అంతేనా కదా. మీ పరిధి ఎంత? 50 నాకు చూస్తే ఇక్కడ ఉన్న 40,000 ప్రజలు ఈ మండల స్థాయి అధికారిగా, వీళ్ళకి చూస్తే వీళ్ళకి సంబంధిత ఎంత సింపుల్ చేసుకున్నా 2,000 మంది నుంచి 4,000 మంది గ్రామ సచివాలయానికి సంబంధించి. మీకు తీసుకుంటే 50 ఇళ్ళు అంటే సుమారు 5-4 అంతే కదా, 200 అంటే మీ జ్యూరిడక్షన్ తగ్గిపోయింది. సో మీ జ్యూరిడక్షన్ తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఒక కాన్సన్ట్రేషన్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఈ డక్కిల్లో ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కదా, పక్కగా చాలా స్పీడ్గా ర్యాపిడ్గా ఉంటుంది అని ఇన్ఫర్మేషన్ మీకు. ఎక్కడో సపోజ్ దగ్గర దాటిన శ్రీరాంపల్లి జరిగితే నేను అంతసేపు వద్దు వస్తానికి పని. అక్కడ ఉండే వార్డు వాలంటీర్కి ఎంత ఈజీ, ఇంటి పక్కనే ఉంటాడు కదా, చాలా ఈజీ. నేను చెప్పేది ఏంటంటే ఒక ఈ ఇన్సిడెంట్స్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టినలాగా ప్రతి ఒక్కరు బాధ్యత ఏంటంటే అట్లీస్ట్ మీ జ్యూరిడక్షన్ కదా. మేము అయి ఉండొచ్చు, ఈ మండలానికి రక్షణ నిలయాధికారిని అయి ఉండొచ్చు, కానీ మీరు ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది 100% ఖచ్చితంగా మానిటర్ చేయగలదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ లిమిట్స్లో ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిధిలో ఎట్లా చూస్తే కనపడుతుంది. 50 ఇళ్ళు సపోజ్ అనుకోండి, చూస్తే కనపడతాం అంటారు అక్కడ. మీకు పెద్ద సమస్య కదా దాన్ని మానిటర్ చేయడం. ఒకటి మీరు బేసిక్గా ఓడి, ఒకవేళ ఎక్కువగా ఏం జరుగుతాయి అంటే ఒకవేళ ప్రెజర్ ఉంటే దాన్ని మాత్రం సేఫ్ గార్డ్గా దయచేసి చెప్పేది ఏంటంటే ఎవరో ఒకరిని ఇన్సిస్ట్ చేసి అక్కడ కొనుగోమని. కొన్ని టెంపుల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామాల్లో 10, 11, 12 దాకా గ్రామంలో టెంపుల్ దగ్గర రక్త మీద కూర్చుని మాటలు చెప్పుకుని ఉంటారు. కానీ ఇన్సిడెంట్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత జరుగుతుంది. కాబట్టి ఒక పర్సన్ ఎవరో ఒకరిని ఇప్పుడు మీరు గ్రామ రక్షణ దళాలు అనేవి ప్రతి టెంపుల్కి ఏర్పాటు చేయాలని ఒక గవర్నమెంట్ పిలుద్దాం. మీరు ప్రైమ్ మెంబర్ అవుతారు అందులో. సెకండ్ ఆ ప్రీస్ట్ ఉంటారు కదా ఎవరో, దానికి పూజ చేసేవాడు సెకండ్ మెంబర్ అవుతారు. అర్థమవుతుందా? మా మానిటరింగ్ ఉంటుంది. ఎందుకు ఇంత ఫోకసింగ్గా ఇంత ఇదిగా మాట్లాడుతున్నామంటే ప్రజెంట్ ట్రెండ్ బట్టి మనం పోవాలి. ప్రజెంట్ మేజర్ ట్రెండ్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమన్నా ఉందంటే ఈ టెంపుల్స్ మీద జరుగుతుంది. దీని మీద ఎక్కువగా ఫోకస్, మీ రిక్వెస్ట్, మీ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి. మీరు ఎక్కువ హెవీ మానిటర్ చేయాల్సిన అవసరం ఉందా? మీరు మీకు కనబడే ఏమైతే మనకి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన టెంపుల్స్ అన్ని కేటగిరీ ఏ కింద తీసుకొచ్చు. అంటే ముందర సబ్జెక్ట్ తెలియాలి కదా మనం ఏం చేయాలని, అందుకని ఒక 10 నిమిషాలు క్లాస్. నెక్స్ట్ ఏం చేయాలనేది మనం చెప్తాం. కేటగిరీ ఏలో ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటికి ఎన్విరాన్మెంట్ కేటగిరీ ఏ కింద తీసుకొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉంటాయి, మన ఏరియాలో తీసుకున్నాం, మనకు మిగతా అవసరం లేదు.
మన మండలాన్ని మనం కాపాడగలిగితే సార్, ఎవరి మండలాన్ని కాపాడుకుంటే ఆటోమేటిక్గా రాష్ట్ర మొత్తం మనకు నాకు తెలిసి ఉండే రెండు టెంపుల్స్ సార్, ఏ దేవుడు ఎల్లంపల్లి మీ కొలిక, ఈ రెండు మాత్రమే మన దగ్గర ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి.